సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా వీధి వీధుల నుండి యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కు పూలమాల వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ కృష్ణయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం నాయకులు మరియు పూసల శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు గ్రామ యువతలు కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుని అల్వాల్ గ్రామంలో భారీ ఎత్తున మరి నివాళులు మన అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు ఇప్పుడు ఓటాకు కానీ ప్రతి ఒక్కటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చడానికి మన యువకులం అందరము సహకరించాలి. ఆయన ఆశయాలు అనుగుణంగా మనం అందరము నడుచుకోవాలి. ఆయన పెట్టినటువంటి ఓటాకు కానీ ప్రతి ఒక్కటి ఆయన రాజ్యాంగ నిర్మాణ దాత కాబట్టి ఆయన ఆశయాలు నెరవేర్చాలని మన ఊరు గ్రామం తరఫున కోరుతున్నాం. సాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా మన అల్వాల గ్రామంలో అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతంతో ఆయన అణగారిన కులాల కోసము మరి గతంలో అయితే ఓటు హక్కు రాజులకే ఉంది. ఈ రాజులకు ఓటు హక్కు ఉంటే మా దళిత మైనార్టీ అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రాజుల నుంచి ఓటును వివక్తి చేసి మన దళిత బహుజనులకు భారతదేశ ప్రజాస్వామ్యంలో బతుకున్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఓటు హక్కు కల్పించిన మహానుభావులు మన బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అందరి కూడా రాజకీయ రిజర్వేషన్లు కావాలి. మన అణగారిన వర్గాలే రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే ఈ పేద ప్రజలకు విముక్తి కలుగుతుందని చెప్పి ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహనీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఇప్పటికి కూడా మన అంబేద్కర్ గారికి ఎక్కడో ఓ చోట అవమానం జరుగుతూనే ఉన్నది. ఈరోజు కూడా మన హైదరాబాద్లో అంబేద్కర్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి అగ్నవర్గాల కుట్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన అంబేద్కర్ను ఒక అవమానించే విధంగా ఈరోజు జయంతి రోజు కూడా అంబేద్కర్కు అవమానం జరిగినందుకు మేము అందరం కూడా ఖండిస్తున్నాం. దాని అందరూ కూడా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని పార్టీలపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.